అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కమ్మదూరు పట్టణంలో చోళుల కాలం నాటి మల్లేశ్వర స్వామి దేవాలయంలో గంగ పూజతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో వెలిసిన కోనేరు బావిలో ఘనంగా గంగ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తజనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అఖండ జ్యోతిని వెలిగించి ఓం నమశివాయ అనే మంత్రంతో భజన ప్రారంభించారు. భజనలు చేస్తూ గ్రామం నుంచి ఆలయం వరకు ఊరేగింపు చేపట్టారు. ఇలా వారం రోజుల పాటు దేవాలయంలో ప్రత్యేక పూజలు, నిత్య భజనలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకతగా నిలుస్తుంది. అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం వీక్షిస్తే సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకోసమే శివరాత్రి ఉత్సవాలు అశేష భక్తుల మధ్య వారం రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.